హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో సింపుల్గా బాత్రూమ్ క్లీనింగ్, టైల్స్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇదేంటంటే సమ్మర్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు క్లీన్ చేసింది వీడియో అయితే షూట్ చేశాను. కెమికల్స్ అంటే బయట మనం హార్పిక్ లాంటివి ఏం కొనకుండా ఇంట్లోనే సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. అమ్మకి హెల్త్ బాగోదు కాబట్టి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి క్లీన్ చేస్తుంటాను. మనకి టైల్స్ ఏంటంటే ఇలా మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటాయి. వారానికి రెండుసార్లు అయినా ఇంటికి క్లీన్ చేసుకుంటే ఫస్ట్ మనం నీళ్ళు తీసుకోవాలి. నేను ఈ గిన్నె నుండి నీళ్ళు తీసుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట. మరుగుతాయి కదా, అలా మరిగేంతవరకు వేడి చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బయటికి తీసుకొచ్చేసాను. తర్వాత దీంట్లో నేను సర్ఫ్ యాడ్ చేస్తున్నాను. మనం మామూలుగా ఇంట్లో యూస్ చేసుకునే ఏ సర్ఫ్ అయినా యూస్ చేసుకోవచ్చు. పౌడర్ అయితే బాగానే ఉంటుంది, మామూలుగా లిక్విడ్ సర్ఫ్ అయినా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి అది కాకుండా పౌడర్ని వాడుకోవడానికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే అమ్మ కిచెన్ టవల్స్ అవి క్లీన్ చేసుకోవడానికి యూస్ చేసే సర్ఫ్. అంత ఫ్రాగ్రెన్స్ కూడా ఏం లేదంటే మంచి వాసన ఏం రావట్లేదు. నాకు తెలిసి టైడ్ ఆర్ రిన్న అయ్యి ఉంటుంది ఇది. ఇది నేను ఒక రెండు స్పూన్లు వేసాను. మనకి ఇంకా మనకి మంచి వాసన రావాలి అని అనుకుంటే కనుక ఫ్యాబ్రిక్ కండిషనర్స్ ఉంటాయి కదా, అవి ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే మంచి వాసన కూడా వస్తుంది. నేనైతే వెయ్యట్లేదు. మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి బాత్రూమ్ క్లీనింగే కాబట్టి వాసన కూడా రావాలంటే ఇది కూడా కొంచెం యాడ్ చేసుకోండి. మన కాన్సెప్ట్ బయట ఏమి కొనకుండా తక్కువ కాస్ట్లో క్లీనింగ్ ప్రాసెస్ కాబట్టి. తర్వాత వెనిగర్ కంపల్సరీ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం కనీసం 2 కాయలైనా సరే పిండి వేసుకోండి. నేను లాస్ట్ టైం దసరాకు వచ్చినప్పుడు పాత పట్టు సారీని కలర్ డై చేశాను కదా, అప్పుడు వెనిగర్ తెప్పించాను. అప్పటి నుంచి ఇది అలానే ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నాను. అయినా మా ఇంట్లో వెనిగర్ని మ్యాక్సిమం క్లీనింగ్కే వాడతాను, ఫుడ్లో అస్సలు వాడను. వెనిగర్ కూడా క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వెనిగర్ని కూడా మనం టీ గ్లాస్ అంతా వేసుకోవాలన్నమాట. సర్ఫ్, వేనీళ్ళు, సర్ఫ్, వెనిగరు కావాలంటే కంఫర్ట్ ప్యాకెట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇంకేం అవసరం లేదు. బాగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం బాత్రూంలో ఈ కార్నర్స్ చూడండి చాలా జిడ్డుగా అదే గారపట్టేసినట్టు అయిపోయింది కదా, ఇలాంటి ఈ చోట మొత్తం అంతా వేసేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నేను డైరెక్ట్ గిన్నెతోనే పోసేస్తున్నాను, లేదంటే ఒక చిన్న గ్లాస్ లాంటిది ఏదైనా పెట్టుకుని అక్కడక్కడ అంతా వేసుకుంటే సరిపోతుంది. వేసిన వెంటనే క్లీన్ చేసేయాలి. మనం వేసి ఉంచాల్సిన పనే ఉండదు, చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. మనకి ఇంకా బాగా ఎక్కువ ఉంటే మాత్రం 100కి 100% అయితే క్లీన్ అయిపోదు, అంటే బాగా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూపించింది అయితే మాత్రం క్లీన్ అయిపోయింది, ఇంకా చాలా ఎక్కువగా నల్లగా అయిపోయి ఉంటుంది కదా. అలాంటివి అయితే కనీసం 2-3 సార్లు అయినా ఇలా క్లీన్ చేసుకుంటే నార్మల్గా అవుతుందన్నమాట. ఇంత ఈ టైప్లో ఉంటే మాత్రం క్లీన్ అయిపోతుంది. మనం వేసేసి బ్రష్తో మొత్తం రుద్దుకొని క్లీన్ చేసుకోవడమే. జస్ట్ బ్రష్ కొట్టిన తర్వాత మనం వాటర్ వేసేసుకుంటే చూడండి మనకి మురికంతా ఎలా వచ్చేస్తుందో, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇదే ప్రాసెస్లో మనం వారానికి ఎలా లేదైనా 2 సార్లు కనుక క్లీన్ చేసుకుంటే బాత్రూమ్ టైల్స్ చాలా నీట్గా ఉంటాయి. స్నానం చేసినప్పుడు సోప్ వాటర్ అదంతా గోళ్ళ మీద పడిపోయి మరకల్లాగా మచ్చల్లాగా పడిపోతుంది కదా, అది కూడా సింపుల్గా పోతుందన్నమాట. నెక్స్ట్ బాగా హార్డ్గా ఉన్నాయి ఇంకా పోవట్లేదు అనుకున్నప్పుడు మాత్రం మామూలుగా స్క్రబ్బర్ ఉంటుంది కదా, గిన్నెలు తోమే స్క్రబ్బరు అలాంటిది తీసుకొని మామూలుగా గట్టిగా స్క్రబ్ చేస్తే గోడల మీద స్టైన్స్ ఇవన్నీ పోతాయి. నేనేమీ అలా యూజ్ చేయలేదు కాబట్టి హ్యాండ్ గ్లౌజ్ వేసుకోలేదు. మీరు అలా చేతితో డైరెక్ట్ క్లీన్ చేసే ప్రాసెస్ అయితే మాత్రం ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని యూజ్ చేయండి. నేను జస్ట్ బ్రష్తో మాత్రమే క్లీన్ చేశాను కాబట్టి హ్యాండ్ గ్లౌజ్ వేసుకోలేదు. మురికి చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా పోతుంది. తర్వాత మనం నీళ్లు వేసి 2-3 సార్లు వాష్ చేయడమే. మనం క్లోసెట్లో కూడా ఇదే వేసేసుకుని ఆ వాటర్ని అంతా వేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. గోడలన్నింటినీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదా, వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలంటే నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే టిప్సే నేను మీతో షేర్ చేస్తున్నాను. అక్కడ క్లీన్ చేస్తుంటేనే వీడియో అయితే తీసాను, సింగిల్ హ్యాండ్తో వీడియో తీయడం వల్ల మూవ్ అయిపోయింది అన్నమాట. పేస్ట్ మనం కోల్గేట్ పేస్ట్ అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది. వేస్ట్ బ్రష్ ఏమైనా ఉంటుంది కదా, దానికి పేస్ట్ పెట్టేసి క్లీన్ చేయడమే. నేనైతే రెడ్ డాబర్ పేస్ట్ అయితే క్లీన్ చేస్తాను. పేస్ట్ ఏదైనా క్లీన్ అవుతుంది, కానీ కోల్గేట్ అయితే ఇంకా బాగా క్లీన్ అవుతుంది. స్టీల్ ట్యాప్స్ అయితే చాలా బాగా క్లీన్ అవుతాయి. వాటర్ డ్రాప్స్ పడిపోయి మనకి స్టెయిన్స్ ఉండిపోతాయి కదా, వాటర్ స్టెయిన్స్ అవన్నీ చాలా నీట్గా అయిపోయి ఆ స్టీల్ అనేది బాగా మెరుస్తుంది అన్నమాట. ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనం వాష్ బేసిన్ దగ్గర ట్యాప్స్ స్టీల్ ఉంటాయి కదా, అవి కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా పేస్ట్ కానీ, బేకింగ్ సోడా మనకి షాంపూ కానీ ఇలా మిక్స్ చేసి కాంబినేషన్లో కూడా క్లీనింగ్ లిక్విడ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ట్యాప్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేసేసి మొత్తం వాటర్ వేసి క్లీన్ చేశాను. ఈ విధంగా మనం బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది.
ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసుకుంటే ఆ స్మెల్ కూడా యాడ్ అయ్యి ఇంకా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో చాలా రకాల క్లీనింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. నేను పైన క్లోసెట్ ఇదంతా కూడా క్లీన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.